నేను అడుగుతున్నా ఈ రోజు, దుల్హాన్ వస్తా ఉందా మీకు? రంజాన్ తోఫా వస్తా ఉందా మీకు? విదేశీ వస్తా ఉందా మీకు? ఎందుకు తీయేశారు? తెలుగుదేశం ఉన్నప్పుడు ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మౌజములకి ఇమాములకి 5,000-3,000 రూపాయలు ఇచ్చామా లేదా అని అడుగుతున్నా. అదే మరి షాదీ కాణాలు కట్టాం, మసీదులకు ఆర్థిక సహాయం చేశాం. మళ్ళీ మీ అందరికి ఆమె ఇస్తున్నా, మైనారిటీలు కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటా. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆయన హయాంలో ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం జరగలేదని చెప్పి మీ అందరికి ఆమె ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరికీ, నూర్ భాషా కార్పొరేషన్ పెట్టి 100 కోట్ల రూపాయలు కేటాయించే బాధ్యత మాది. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా. ఇమాములకి మౌజములకి 10,000-5,000 ఆందోళనిచ్చే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా. ఇదే కాదు, ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఉంది, ఏవైతే 4% రిజర్వేషన్లు, మంచి అడ్వకేట్లు పెడతాం, మీ తరపున పోరాడతాం, మీ రిజర్వేషన్లు కాపాడతామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా. మేము మసీదులు కట్టించేవాళ్ళం. ఈ దుర్మార్గుడు మసీదులే కాదు, ముస్లింల్ని చంపేసే రకం ఈ యొక్క సైకో అవునా కాదా అని అడుగుతున్నా. నేను అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేయడానికి కృషి చేసిన వ్యక్తిని జ్ఞాపకం ఉందా మీ అందరికీ అని అడుగుతున్నా. మీరేం చేశారు కర్నూలు నంద్యాలలో అబ్దుల్ సలాంని దొంగగా చిత్రీకరించి వేధించి వేధించి 4 కుటుంబ సభ్యులుంటే 4 ఎళ్ళి రైల్వే ట్రాక్ కింద తల్లబెట్టి పిల్లలు భార్యతో సహా చనిపోయాడంటే ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా అని అడుగుతున్నా. ముస్లిం సోదరికి రక్షణ లేదు, ఎవరి ఆస్తికి రక్షణ లేదు. ఇక్కడే మైదుకూరులో ఒక ముస్లిం సోదరుడు భూమి వేరే వాళ్ళు గ్రాబింగ్ చేసి ఎన్ని అడిగినా సమాధానం చెప్పలేదు. అదే నా పీరియడ్ లో ఎప్పుడన్నా జరిగిందా తమలో అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒట్టి ఒట్టి మాటలు నమ్మద్దండి. మళ్ళీ దుల్హాన్ ఇస్తా, విదేశ విద్య పెడతాం, రంజాన్ తోఫా ఇస్తాం. ఇక్కడ రామ్ ప్రసాద్ రెడ్డి గారిని సైకిల్ గుర్తు పైన, కిరణ్ కుమార్ రెడ్డి గారిని కమలం పువ్వు గుర్తు పైన ఓటేయండి. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది మాది. బీసీ డిక్లరేషన్ ఇచ్చాం, నాకు వెన్నెముక ఈ బీసీలు. ఒకటే హామీ ఇస్తున్నా, 150,000 కోట్ల రూపాయల ఇదేళ్ళలో పెట్టి మా బీసీల రుణం తీర్చుకుంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇంకో పక్క వివిధ వర్గాలున్నారు బీసీల్లో, నాయీ బ్రాహ్మణులు ఉన్నారు. 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం. చేనేత కార్మికులు ఉన్నారు, మరమగ్గాలకి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని మీకు ఆమె ఇస్తున్నా. ఇది కాకుండా కాపు సమక్షేమానికి 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం, మిమ్మల్ని కూడా ఆదుకుంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఒకసారి చూడండి, రామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేగా ఇచ్చాం. అదే పాలకొండరాయుడు అబ్బాయి సుగవాసి బాలసుబ్రహ్మణ్యాన్ని రాజంపేటకు ఎమ్మెల్యేగా ఇచ్చాం. అది సామాజిక న్యాయం. తమిళ రాయలసీమలో ఒక్క బలిజా కూడా సీట్ ఇవ్వని వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బీసీలకు సీట్లు ఇవ్వని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
మేము అట్ట కాదు, అందరికి న్యాయం చేశాం, అందరిని బ్యాలెన్స్ చేశాం, అదే సమాజకి న్యాయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. డ్రైవర్లందరికీ రవాణా రంగంలో డ్రైవర్ల కోసం ఒక సాధికార సంస్థ ఏర్పాటు చేస్తాం, హెల్త్ ఇన్సూరెన్స్ పెడతాం, వాళ్ళని పూర్తిగా ఆదుకునే బాధ్యత మాది. బ్యాడ్జ్ ఉన్న ఆటో డ్రైవర్లకి, టాక్సీ డ్రైవర్లకి, హెవీ లైసెన్స్ ఉన్న లారీ డ్రైవర్లకి సంవత్సరానికి 15,000 ఇస్తాం. ఆటో కొనాలంటే 4 లక్షల వరకు 4% వడ్డీ రేటుకి ఇప్పిస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. డాక్రా సంఘాలకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని ఇప్పిస్తాం. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, నెలకు 1,500 ఆడబిడ్డ నిధి, సంవత్సరానికి 18,000, 5 నెలల్లో 90,000 ఇచ్చే బాధ్యత మాది. తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇస్తారు.